అది ఆయమ్మ అని అంగన్వాడీ సెంటర్లో వేస్తారు. కుక్కర్ పిల్లలకి గుడ్డి ఇస్తున్నా, కుక్కరు వాటర్ వచ్చేసి పిల్ల పైన పడ్డాయి, అంతే. కింద పడి కింద పడింది కుక్కర్ అంతే. అన్న నా పేరు సాయి కుమార్ అన్న. ఈ విషయం ఈ ఒక్కసారి కాదు, ఇంతకుముందు గతంలో కూడా ఈ విషయం జరిగింది. మా కొడుకు చిన్న ఉన్నప్పుడు గంజి అనేది వెనక బ్యాక్ సైడ్ పిల్లల మొత్తం కాలిపోయినట్టు అయింది అప్పుడు. ఆ టైంలో కూడా ఒకసారి అని కాదు, ఇట్లాంటి జరుగుతూనే ఉన్నాయి, కంప్లైంట్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం అయినా కాదు. కుల రమేష్ బిడ్డ ఫస్ట్ వాడు, 25 మంది పిల్లలు ఉంటారు ఇంట్లో. అలా అవి పోయి సరిగా లేక ఇటుక పిల్లలు పెట్టి అండిట్లా వన్ సైడ్ కుక్కరు ఇదైపోయి జారిపోయి కింద పడు కారణం 100 రూపాయల వస్తువు కోసం చూసుకుని పిల్లది అపాతం ఉన్నది మానవుకు. ఇట్లా ఇన్ని రోజులు సంది ఆమెకు చెప్పుకుంటూనే వస్తున్నాము, ఆమె పట్టించుకోకుండా ఇది నడిపిస్తున్నది. ఇంత ముందు బీకి ఆమె మీ కేసు నిర్వాస కేసు తీసుకున్నాము ఫస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు. ఆడికి లేపి ఈడ పెట్టింది, ఈడ చేస్తున్నది. ఇట్లా చెప్పి ఇన్ని సార్లు చెప్పినా చెప్పి పట్టించుకోదు. తెచ్చురా ఆమె మేడం మంచిగున్నది, తెచ్చే పిల్లలు తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని మేడం మంచిగున్నది పద్ధతి కొద్ది. ఆమె చిల్లింది 2 సార్లు తిరిగితే ఆమెకు తెస్తా అని తెలియదు, ఇరువాడు దాకా తెలియదు వస్తువు అది తేలాక ఇట్లా చేయండి సార్. నా పేరు సవిత, మరేటిపల్లి నాగమణి సెంటర్, 88. పిల్లలకి ఏమైనా అసలు టీచర్ పట్టించుకుంటలేదు, ఎక్కడంటే అక్కడ వదిలిస్తుంది. మొన్న ప్రస్తుతానికి నా కొడుకుతో నోట్లో పెన్ను పెన్సిల్ కుచ్చుకోవైంది, అసలు టీచర్కి తెలియదు, అంగన్వాడీ సెంటర్లో ఎవరికైనా తెలియదు, మేడంకి తెలియదు, అంగన్వాడీ ఆయమ్మకు తెలియదు. ఆ బాబుకు పెన్ను కుచ్చుకోయిందా పెన్సిల్ కుచ్చుకోవైందా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నాకు. అసలు బాబే ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిండు, వచ్చేవరకు మొత్తం బ్లడ్ ఇట్లా గడ్డలు పడుతుంది నోట్లకి అని కొన్ని నాలుగు పక్కకే కుచ్చుకోవైంది. అసలు టీచర్ ఒక కాల్ కూడా చేయలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు. మళ్ళీ ఈరోజేమో ఒక పాప కుక్కర్ వెళ్ళి మొత్తం పే అంతా ఇదైపోయింది, స్కిన్ మొత్తం ఇదైపోతుంది. అసలు ఎక్కడ వాడతలేదు, మొన్న నా బాబు పట్టలేదు, నా పాప కూడా వాడతలేదు. వాళ్ళ పరిస్థితి ఏంది, ఇట్లా చేస్తే టీచర్ లేదు, అసలు కేర్లెస్ లేదు టీచర్ వాళ్ళకు, ఎట్లా చేయమంటారు చెప్పండి మీరే. ఇట్లా చేస్తే టీచర్కి ఏమనలేక ఏం చేయమో అర్థమవుతలేదు. అసలు ఆ పిల్లలు ఏమన్నా అనుకోని పరిస్థితులలో వాళ్ళకి ఏదన్నా అయితే ఎవరి కడుపు కాలుతుంది అంటే చెప్పండి మీరే. ఇప్పుడు ఇంతదాకా వచ్చినా అని ఫోన్ అని ఊరుకున్నాను, ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదు. టీచర్ని ఉంచుతారా, మరి వివరే టీచర్ని పెడతారా, అది మీ ఇష్టమే, ఇంకేం చెప్పలేము మేము. ఆ పిల్లలకైతే ఏమైనా ఆమె బాధ్యతని, మా వల్ల ఏం రాదు. మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే, మా దగ్గర ఏమి అంత స్థాయి లేదు పెట్టేంత. టీచర్కి ఏమన్నా చేయండి, మేము మాకు తెలియదు, టీచర్ మీద వదిలేస్తున్నాము. టీచర్కి అసలు కేర్లెస్ తెలియదు మొత్తం, అసలు సెంటర్లోనే ఉండదు, 9:30 కూడా రాదు. అసలు రోజు మేమే తీసుకెళ్ళి మేమే తోలిస్తాము, నైట్ సాయంత్రానికి వస్తే వస్తారు లేకుంటే అసలు టీచర్ రాని రా స్కూల్కి. ఎప్పుడు మీటింగ్లే, ఎనీ టైం మీటింగే ఉంటున్నాయి. అసలు స్కూళ్ళలో అంగన్వాడీ సెంటర్లో వాళ్ళకు వేయడం అందరికీ మీటింగ్లే ఉంటున్నాయి, డైలీ మీటింగ్లు ఉంటాయా. 9:30 ఒక్కరోజు కూడా రాదు, 10, 11, 12 అట్లా వస్తుంది టీచర్ స్కూల్లోకి. అప్పటిదాకా ఏం చేస్తారు టీచరు, ఇంటికాడు ఉండి పిల్లల్ని చూసుకునే బాధ్యత లేదా. నా కొడుకు మొన్న జరిగింది 10:30 జరిగింది, టీచర్ సాయంత్రం నేను హాస్పిటల్ పట్టలేదని చెప్పినా కానీ అప్పటికి కూడా టీచర్ రాలేదు. ఇంకా అంటే ఏంటి, టీచర్ ఏం చేస్తున్నట్టు చెప్పు, ఆమె జాబ్ ఏంది, మీరు ఎట్లా జీతం ఇస్తున్నారు అసలు పైనుంచి, టీచర్కి ఎందుకు జీతం ఇస్తున్నారో కూడా తెలుస్తలేదు. సరే ఓకే.